నమస్కారం, నేను సైత్యం విద్యా వార్తలకు స్వాగతం. నా పేరు దేవేంద్ర దాసరి. విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి పై తరగతులు దిగ్విజయంగా చదువుకొనుటకు, వారికి ఆర్థిక సహాయం అందించుటకు ప్రోత్సాహకంగా దోహదపడే NMMS ద నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ వచ్చేసింది. పూర్తి వివరాల కొరకు దయచేసి ఈ ఆడియోను పూర్తిగా వినండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 100,000 మంది ప్రతిభా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వనుంది. ఈ పరీక్షలను ఆయా రాష్ట్రాల SCERT వారు నిర్వహిస్తున్నారు. మరెందుకో ఆలస్యం, పరీక్షా నియమ నిబంధనలను తెలుసుకోండి. అర్హతలు: భారతదేశంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ సంవత్సర ఆదాయం 150,000 లోపు ఉన్నవారు అర్హులు. అర్హత లేనివారు NVS, KVS, సాయినిక్ స్కూల్స్ మరియు ప్రైవేట్ స్కూల్స్లో చదివేవారు, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదివే విద్యార్థులు అనర్హులు. NMMS స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులు ప్రతి తరగతిలోనూ తప్పకుండా 55% ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ ఎస్టీ వారికి 50% ఉండాలి. ఇంటర్లో 60% ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ ఎస్టీ వారికి 50% ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. NMMS పరీక్షకు నమోదు చేసుకోవాల్సిన వెబ్సైట్ scholarship.government.in లేదా NMMS లింక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న వివరాల ప్రకారం ఆన్లైన్లో అప్లై చేయాలి. స్టేట్స్ వైజ్ అఫీషియల్ NMMS వెబ్సైట్స్ కూడా అందుబాటులోకి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ main.bseap.org, తెలంగాణ bsetelangana.government.in. అవసరమయ్యే డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. NMMSకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ విడుదల చేసిన సమయం సెప్టెంబర్, అడ్మిట్ ఆల్ టికెట్ ఇచ్చేది అక్టోబర్ లేదా నవంబర్లో, పరీక్షా తేదీ నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది, పరీక్షా ఫలితాల విడుదల తేదీ జనవరి నుంచి ఏప్రిల్ నెలలో ఎప్పుడైనా ఉండవచ్చు. పూర్తి వివరాలు త్వరలో NMMS పోర్టల్లో అప్డేట్ చేస్తాం. పరీక్షా విధానం ప్రశ్నాపత్రం 2 సెక్షన్లలో ఉంటుంది. మొదటి సెక్షన్లో MTA మెంటల్ అబిలిటీ టెస్ట్ 90 మార్కులకు ఉంటుంది. 2వ సెక్షన్లో SAT స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ 90 మార్కులకు ఉంటుంది. మొత్తం 180 మార్కులు, 180 నిమిషాలు సమయం ఉంటుంది. మార్క్స్ ఆధారంగా మెరిట్ జాబితా ఉంటుంది. రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తి అయ్యే వరకు స్కాలర్షిప్ ఇస్తారు. ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? 8వ తరగతిలో ఉన్న సోషల్ సైన్స్ మ్యాథ్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. 7వ తరగతిలో ఉన్న సబ్జెక్ట్లో ఉన్న అంశాలు కూడా కొంత వస్తాయి. పరీక్షా తేదీలు మిగతా వివరాలు కొరకు NMMS పోర్టల్లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. మీ పాఠశాల ఉపాధ్యాయులను సందేహాల నివృత్తి కొరకు నిత్యం సంప్రదించాల్సి ఉంటుంది. ధన్యవాదములు.